తూర్పుగోదావరి జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి కొంత బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో పోలీసులకు చిక్కకుండా ఇళ్లను గుల్ల చేస్తూ సూర్యనారాయణ వ్యక్తి పోలీసులకు సవాల్ విసిరాడు. దీంతో అతని ఆగడాలపై నిఘా పెట్టారు పోలీసులు. ఎట్టకేలకు నిందితుడిని అరెస్టు చేసి కేటుగాడి ఆట కట్టించారు. ఈ రోజున మన అనపర్తి శక్తి పరిధిలో రాబడిన సమాచారం మేరకు కొప్పవరానికి చెందిన నల్లబిల్లి సూర్యనారాయణ రెడ్డి అని ఆశ్రమం పట్టుకోవడం జరిగిందండి. రాబడిన సమాచారం మేరకు ఇతను యాక్చువల్ ఇంతకుముందు చిన్న చిన్న దమ్మకంలో ఇన్వాల్వ్ అన్నాడు, కానీ తర్వాత తదుపరి మన అనపర్తిలో ఒక ఇంట్లో సుమారు 160,000 బంగారు పుస్తకం దొంగిపోయాడు. ఆయన ఇంట్రాగేషన్ మీదట ఒక కృషి డాక్టర్ని కూడా మన రామవరం గ్రామంలో దొంగిలించాడు. బిక్వాలి పరిధిలో రొటేటర్స్ని కూడా దొంగిలించిన కేసులో ఇతను అనుమానించి సస్పెక్ట్ చేయడం జరిగింది. విచారించగా సదరు దొంగతనం తానే చేశాను అంగీకరిస్తే అతని వద్ద రెడ్ హ్యాండ్గా ఓల్డ్ ప్రాపర్టీ, ట్రాక్టర్ మరియు రొటేటర్స్ని రికవర్ చేయడం జరిగింది. అలాగే ఇటీవల జరిగిన రామవరం గ్రామంలో కూడా చోరీ కేసులో కూడా మేము ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆ కేసును కూడా త్వరలో పట్టుకుంటామని తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా నేను అనపర్తి రాయవరం బిక్కోలు ప్రజలకు తెలియజేసేదేమనగా ఇంటి దొంగతనాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఊరు వెళ్ళేటప్పుడు తాళాలు బయటికి కనిపించేట్లుగా కాకుండా తాళాలు వేసినట్లయితే మీకు తెలుసుకున్న రాత్రి కూడా పడుకునేటట్లు, లేదా మీ ఇంట్లో గల విలువైన వస్తువుల్ని బ్యాంక్ లాకర్లో కానీ లేదా మీరే లాకర్లో ఉంచుకుని జాగ్రత్త చేసేందుకు కోరుతున్నాము. ఎందువల్లంటే బయట గేటు తాళం డైరెక్ట్గా కనిపిస్తే ఏమవుతుందంటే ఈ దొంగలు వాళ్ళు మామూలుగా తిరిగేటప్పుడు గమనించి ఆ దొంగతనం చేయడానికి ఆస్కారం ఉంటుంది. లేదా మీరు ఊరు వెళ్ళినప్పుడు మీ సంబంధిత పోలీస్ స్టేషన్లో మీరు ఇన్ఫామ్ చేస్తే ఆ ఇళ్లలో LHMS ఏర్పాటు చేయడం ద్వారా లేక డీటి పుస్తకాల్లో ఇంటి ముందు ప్రత్యేకంగా నోట్ చేసి ఆ ఇంటి మీద నిఘా ఉంచడం ద్వారా దొంగతనం నివారణ చేస్తాం తెలియజేస్తున్నాము. ఈ మధ్య ఇన్ని దగ్గర 5-6 దొంగతనాల్లో కూడా కేవలం చాలా రోజులు కనీసం 1 రోజులు కాకుండా 10 రోజుల పైన ఊళ్ళు వెళ్ళిపోవటం వల్ల తాళాలు వేసి ఈ దొంగతనం జరగడానికి ఆస్కారం జరిగింది. కాబట్టి ప్రత్యేకమైన విజ్ఞప్తి ఏంటంటే ప్రజలందరూ కూడా ఇంటి దొంగతనాలు కూడా జాగ్రత్తగా ఉండండి. మీ విలువైన బంగారం పోగొట్టుకుని బాధపడవద్దు. అయినా కానీ పోలీసు వారు అనపర్తి మా నా యొక్క ఆధ్వర్యంలో మన అనపర్తి ఎస్ఐ గారు బిక్వాల్ ఎస్ఐ గారు వారి సిబ్బందితో ప్రత్యేకమైన కృషి చేసి ఈ దొంగను పట్టుకోవడం జరిగింది. మొత్తం 350,000 రూపాయల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నాము. అలాగే నెల రోజుల క్రితం పొలగొట్ట గ్రామంలో జరిగిన దొంగతనం కేసులో కూడా ప్రత్యేకమైన అందరి ముద్దలు వెరిఫై చేశాము. ముద్దయ్య కొవ్వూరు రోడ్లో దొరికాడు. దాంట్లో కూడా 21 గ్రాములు బంగారం రికవరీ జరిగింది. మన యొక్క పరిధిలో ఈ మధ్య రిపోర్ట్ అయిన కేసు అన్నింటిలో కూడా ముద్దాయి పట్టుకున్నామండి. ఈ సందర్భంగా ఈ ముద్దాయిని పట్టుకున్నట్లు మంచి కృషి చేస్తున్న అనపర్తి ఎస్సీ గారిని, బిక్వాల్ ఎస్సీ గారిని, వారి సిబ్బందిని ప్రత్యేకంగా పత్రికాముఖంగా అభినందించడం జరిగింది. వీళ్ళందరికీ కూడా రివార్డులు శ్రీ సూపరింటెండెంట్ పోలీస్ గారికి రికమెండ్ చేయడం జరిగింది.